పైన ప్రధాన మనకు అడిగే అవకాశం ఉందండి. సార్ ఒక 2024 సంవత్సరం అండి మా అంటే 2024 సంవత్సరం అండి ఇది మార్చి 10 అంటే 15 నుండి 3 రోజుల పాటు రష్యా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. ఈసారి మన ఇండియాలో ఉన్న రష్యా ఎంప్లాయీస్ తమ ఓటకు వినియోగించుకోవడం కోసం తిరువనంతపురంలో పోలింగ్ బూత్ను ప్రారంభించారు. మరి ఇక్కడ 7వ తేదీన రష్యా దేశానికి ఈయన 5వసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రష్యా అధ్యక్షుని భవనం పేరు క్లెమీన్ హౌజ్ అండి. క్లెమీన్ హౌజ్ 2500 మంది అతిథుల సమక్షంలో ఈయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అమెరికా సహా పశ్చిమ దేశాల అధినేతలు ఎవరు కూడా హాజరు కాలేదు. ఇక్కడ మరో 6 ఏండ్ల పాటిన పదవిలో ఉంటారు. గత 25 ఏండ్లుగా అధికారం స్టాలిన్ తర్వాత అతి ఎక్కువ కాలం పాటు రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతున్న వ్యక్తి ఈయన పుతిన్ అండి. ఇక్కడ షేక్ హసీనా బంగ్లాకి 5వసారి ప్రధాని, పుతిన్ రష్యాకిన 5వసారి అధ్యక్షుడు. రేపు పోటీ పరీక్షల్లో ప్రముఖ దేశాల యొక్క అధ్యక్షుల యొక్క వీళ్ళ గురించి అడిగే అవకాశం కూడా మనకు ఉంటుందండి. ప్రధానంగా కజకిస్తాన్ క్యాపిటల్ అస్థానలో ఆసియా అండర్ 22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు 7 స్వర్ణాలు 7వ తేదీన ఏడు స్వర్ణాలు భారత్కి ఇక్కడ రావడం జరిగిందండి భారతదేశానికి. మరో అంశం అండి, భారత నూతన రాయబారిగా జూ పి హాంగ్, భారత్లో నూతన రాయబారిగా మేలో చైనా ఎవరిని నియమిస్తుంది? ప్రముఖ దౌత్యవేత్త జూ పి హాంగ్. జూ పి హాంగ్ అండి, తను ఆఫ్ఘనిస్తాన్ రొమేనియాలో ఆ దేశాలైన రాయబారిగా పనిచేశాడండి. జీ జినిపింగ్ 3వసారి చైనాకు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జీ అంటే జూ పి హాంగ్. ఈ జూ పి హాంగ్ను భారత్లో ఇక్కడ జూ పి హాంగ్ మరి భారత్లో ఒక చైనా రాయబారిగా నియమితులైన పర్సన్ అండి. ఇతను మాత్రం ఇక్కడ మరో అంశం అండి, 7th నాడు ఈశాన్య భారతదేశంలో 7 సిస్టర్గా పేరొందిన ప్రాంతంలో త్రిపురలోని పశ్చిమ త్రిపుర జిల్లాలోని నార్సింగర్లో, ఈ నార్సింగర్లో ఒక క్రికెట్ స్టేడియం నిర్మిస్తున్నారు. ఐపీఎల్ ఇంటర్నేషనల్ మ్యాచ్లకు ఇక్కడ వాళ్ళు ప్రస్తుతం ఇక్కడ బర్సాపూర్ స్టేడియం, ఈశాన్య భారతదేశంలో అస్సాంలో బర్సాపుర స్టేడియం మాత్రం ఉంది, ఈ ఒక్క స్టేడియం మాత్రం ఉంది. ఈశాన్య భారతదేశంలో త్రిపురలోని అంటే నార్సింగర్లో ఒక స్టేడియం నిర్మాణానికి రీసెంట్లీ ఇక్కడ శంకుస్థాపన చేశారు. త్రిపుర అసెంబ్లీ స్థానాలండి. ఓకే, త్రిపుర అసెంబ్లీ స్థానాలు ఎన్నిసారండి? ఇక్కడ ప్రధానంగా 60 అండి. త్రిపుర ప్రజెంట్లీ బీజేపీ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్న సంఘటన సార్. మానిక్ సహా త్రిపుర సీఎం మానిక్ సహా కొనసాగుతున్నండి. మానిక్ సహా మరో అంశం అండి. ఇక్కడ యూరోపియన్ ఖగోళ శాస్త్రవేత్తలు, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఇంపార్టెంట్ అండి. సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఇక్కడ నుంచి అడిగే అవకాశం ఉంది. యూరోపియన్ ఖగోళ శాస్త్రవేత్తలు పాలపుంత గెలాక్సీలో అతిపెద్ద నక్షత్ర కాల రంధ్రాన్ని గుర్తించారు. దీని పేరే బిహెచ్ త్రీ అనే ఒక పేరు పెట్టడం జరిగింది. ఓకే, మన సూర్యుని కంటే 33 రెట్లు ఇది ఎక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉంది. భూమి కేవలం ఇది
2000 కాంతి సంవత్సరాల దూరం ఉంది. ఓకే, పాలపుంత గెలాక్సీలో అతిపెద్ద నక్షత్ర కాల రంధ్రానికి BH3 అని ఇక్కడ ఎవరు పేరు పెట్టారంటే, ప్రధానంగా యూరోపియన్ ఖగోళ శాస్త్రవేత్తలు అండి, యూరోపియన్ ఖగోళ శాస్త్రవేత్తలు. మరో అంశం అండి, ఇక్కడ మరో అంశం. May 10 నాడు అండి, May 10 నాడు ఐక్యరాజ్య సమితిలో పాలాస్త్రను 143 పైగా దేశాలు దేశంగా గుర్తిస్తే భారత్ కూడా పాలాస్త్రనికి ఇక్కడ ఒక దేశంగా గుర్తించమని చెప్పి మద్దతు పలికిందండి. ప్రధానంగా ఇంకా ఐక్యరాజ్య సమితిలో పాలాస్త్రనికి మెంబర్షిప్ రాలే, త్వరలో ఐక్యరాజ్య సమితిలో చేరబోతున్న కంట్రీ అంటే పాలాస్తన్ అండి. యాసర్ అరాఫత్ ఖాన్ పాలాస్తన్ యొక్క ఈయన అంటే వ్యవస్థాపకుడు, విమోచన యొక్క స్థాపకుడు అండి. ఓకే, మిషుస్తీన్ రష్యాకు మరొకసారి ప్రధానిగా. ఈయన రష్యా అధ్యక్ష పదవి కాలం 6 సంవత్సరాలు, రష్యా ప్రధానమంత్రి పదవి కాలం 4 సంవత్సరాలు అండి, 4 ఇయర్స్ అండి ఇక్కడ. ఓకే, మిఖైల్ మిషుస్తిన్ రష్యాకు రెండోసారి ప్రధానిగా ఈయన బాధ్యతల్ని స్వీకరించడం జరిగింది సార్. మరో అంశం ఇది ఏంటి సార్ అంటే, ప్రధానమైన అంశం అండి, ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్లో మనకు అడిగినా కూడా ఇక్కడి నుంచి మీరు బిట్టు క్యాచ్ చేయాలి సార్. ఇంత చదువుతుంది ఇక్కడ ముఖ్యం కాదండి, నువ్వంటూ ఒక విజేతగా ఉండాలండి ఇక్కడ. ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి ఇక్కడ. ఈ అవకాశాన్ని బాగా వినియోగించుకోండి సార్. దీనితో పాటు ప్రధానంగా సార్ ఇక్కడ ఏం సార్ అంటే, మే సార్ ఇక్కడ 8 అండి, May 8 రెడ్ క్రాస్ డే అండి, May 8 ఇక్కడ. దీని హెడ్ క్వార్టర్ అది జెనీవాలో ఉన్నదండి. 3 సార్లు నోబెల్ శాంతి బహుమతిని స్వీకరించిన సంస్థ అండి రెడ్ క్రాస్ సంస్థ. హెన్రీ డ్యూనాట్ రెడ్ క్రాస్ సంస్థ వ్యవస్థాపకుడు. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధంలో గాయపడ్డ వారికి అనేక రకాలుగా వైద్య సేవలు అందించిన సంస్థ అండి ఇది ఇక్కడ ప్రధానంగా. మరొకటి అండి ఇక్కడ, మే 11 అండి, May 11 అండి, 1974, May 18, 1998, May 11 అండి. 2 సార్లు పోఖ్రాన్లో తొలిసారిగా బుద్ధుడు నవ్వాడని పేరుతో అనుపరీక్షలు, మళ్ళీ రెండవసారి తిరిగి బుద్ధుడు నవ్వాడని పేరుతో అనుపరీక్షలను అంటే నిర్వహించిన రోజండి. అందుకే వాజ్పేయి గవర్నమెంట్ May 11 నేషన్ టెక్నాలజీ డేగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది వాజ్పేయి గవర్నమెంట్ ఇక్కడ. ఓకే, May 12 అండి, May 12 ఓకే, అంతర్జాతీయ నర్సుల రోజండి ఇక్కడ. అంతర్జాతీయ నర్సుల రోజండి మే ఇక్కడ 12 అండి. ఈ 2024 అంతర్జాతీయ నర్సుల రోజు యొక్క థీము మా భవిష్యత్ అనే అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ మే 12. ఎగ్జామినర్
ఏ టైపులో, ఏ లెవెల్లో, ఏ విధంగా అడిగినా కూడా మిరీజ్ క్యాజల్, ఈసారి నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. మన కిషిందర్ ఆన్లైన్ ఇక్కడ అకాడమీ నుండి తప్పకుండా నీదంటే ఒక జాబ్ ఉండాలి సార్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. బంధుగా అట్లే.